ఓకే సో ఈ క్లాస్లో నేను మీకు సపోజ్ ఏదైనా ఒక సాలిడ్ సో వర్టికల్ ప్లేన్ మీద ఉండి హారిజెంటల్ ప్లేన్కి ప్యారలల్గా కానీ ఇలా ఏమైనా ఉంటే మనకు కొన్ని కేసెస్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం సో ఆన్ ద వర్టికల్ ప్లేన్ ఓకే సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ పెంటాగనల్ ప్రిజమ్ సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ పెంటాగనల్ ప్రిజమ్ సో పెంటాగనల్ ప్రిజమ్ దిస్ ఈస్ ద ప్రిజమ్ ఓకే సో పెంటాగనల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ 25 mm సో అంటే ఒకటి 5 ఓకే ఎడ్జ్లు ఉంటాయి మనకి ఇవి ఒకటి 25 mm ఆన్ ద వర్టికల్ ప్లేన్ ఇది దేని మీద ఉంది ఇప్పుడు సపోజ్ ఈ డయాగ్రామ్ ఎలా చూస్తే హారిజెంటల్ ప్లేన్ మీద ఉంది ఇది సో ఇప్పుడు ఇది ఏమన్నాడు సో పెంటాగనల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ 25 mm ఆన్ ద విపి అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ సో ఏదైనా ఒక బేస్ సైడ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఓకేనా సో మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees సో హైట్ ఆఫ్ ద ప్రిజమ్ ఈజ్ సో హైట్ ఆఫ్ ద ప్రిజమ్ ఈజ్ 70 mm సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఇక్కడ చిన్నది మిస్ అయింది మేక్ 30 degrees టు సో హారిజెంటల్ ప్లేన్ ఓకే సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ పెంటాగనల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ 25 mm ఆన్ ద విపి ఇది దేని మీద ఉంది ఈ ప్రిజము సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో సో రివర్స్లో ఉంది ఇది హారిజెంటల్ ప్లేన్లో ఉంది కానీ సో ఇచ్చిన ప్రాబ్లంలో ఏంది వర్టికల్ ప్లేన్లో ఉంది అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ సో ఏదో ఒక సైడ్ 30 degrees సపోజ్ ఇప్పుడు నేను దీన్ని చూడండి దీన్ని నేను ఎలాగ రొటేట్ చేస్తాను సో ఎలాగ రొటేట్ చేస్తాను ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ఏమైంది మనకి వన్ ఆఫ్ ఇట్స్ ఇక్కడ చూడండి సో ప్రిజమ్ ఇది మనకి బేస్ అని క్లియర్గా తెలుస్తుంది దిస్ ఈజ్ ద బేస్ ఇది బేస్ సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది ఇది ఓకేనా సో వర్టికల్ ప్లేన్ సో ప్రిజమ్ ఆఫ్ బేస్ 25 mm ఆన్ విపి సో వర్టికల్ ప్లేన్ మీద ఈ బేస్ ఉంది ఇంకోటి వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈ బేస్ సైడ్ సో ఈ రెండు ఇవి సైడ్లే కదా వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు వర్టికల్ ప్లేన్ సో వర్టికల్ ప్లేన్కి ఓకే హారిజెంటల్ ప్లేన్కి ఇది హారిజెంటల్ ప్లేన్ కదా సో హారిజెంటల్ ప్లేన్కి ఏదో ఒకటి 30 degrees చేసింది ఓకే సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇది వర్టికల్ ఓకే ఇది మనకి వర్టికల్ ప్లేన్ మీద బేస్ ఉంది ఓకే ఇక్కడ క్లియర్గా చెప్పాడు అదే చెప్తున్నా ప్రిజమ్ ఆఫ్ బేస్ 25 mm ఆన్ వర్టికల్ ప్లేన్ ఓకే సో వర్టికల్ ప్లేన్ మీద ఉంది రెండో పాయింట్ ఏంటి ఇక్కడ మనకి వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు వర్టికల్ ప్లేన్ హారిజెంటల్ ప్లేన్ సో ఇది హారిజెంటల్ ప్లేన్ ఈ హారిజెంటల్ ప్లేన్కి సో 30 degrees వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 30 degrees సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మనం డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ పెట్టుకొని ఇది 30 degrees చెయ్యాలి సో ఏ వ్యూ చేయాలి మనకి ఫస్ట్ ట్రూ షేప్ రావాలనుకుంటే దీనిలో ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి ఓకేనా ఫ్రంట్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి ఓకే సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేద్దాం సో ఫ్రంట్ వ్యూలో సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ టచ్చింగ్ అని చెప్పాడు కదా సో 30 degrees సో ఏదో ఒకటి 30 degrees తీసుకోవాలి మనకి ఓకే సో 30 degrees తీసుకొని ఒక ఫేస్ ఏ టు బి ఎంత అండి మనకి ఇది సో 25 mm సో పెంటాగనల్ పిరమిడ్ కాబట్టి సో క్లియర్గా డ్రా చేద్దాం సో మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను సో దిస్ ఈజ్ సో 30 degrees తీసుకున్నాను ఓకే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఈజ్ 30 degrees సో ఇప్పుడు ఇది వచ్చింది కదా దీని నుంచి జస్ట్ వీఆర్ డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ సో డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ హైట్ మనకి ఎంత ఇచ్చాడు సో హైట్ మనకి 70 ఇచ్చాడు సో రెస్టింగ్ ఆన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు కాబట్టి సో డైరెక్ట్గా మనకి
సో యాక్సిస్ లైన్ మీదే వస్తుంది. సో యాక్సిస్ లైన్ మీదే వస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ ద యాక్సిస్ లైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 70 తీసుకుంటాం. సో 70 తీసుకొని సో మనం సో ఇలా ప్రొజెక్షన్స్ ఇందులో మనకు కనబడేవి ఏంటంటి, పైన టాప్ టాప్ వ్యూలో నుంచి మనకు కనబడేది. సో ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో ఏవే కనబడుతున్నాయి అన్నీ కూడా మనం స్ట్రైట్గా డ్రా చేసేస్తాం. సో సో ఇది కనబడదు, ఈ కిందది కనబడదు కాబట్టి, ఈ లైన్ కనబడదు కాబట్టి, సో వీఆర్ మేకింగ్ దిస్ యాజ్ ఏ డాటెడ్ లైన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది పెంటాగనల్ ప్రిజం. సో ఆ బేస్ 25 mm, విచ్ ఈజ్ ఆన్ ద బేస్ ఈజ్ ఆన్ వర్టికల్ ప్లేన్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్, ఒక బేస్ సైడ్ 30 degrees చేసింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ ఎగ్జాగనల్ పిరమిడ్. సో ఇది పిరమిడ్, ఇందాక ప్రిజము. సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ ఎగ్జాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 30. సో మనం 30తో డ్రా చేసుకొని వస్తాం అండ్ హైట్ 70. సో హైట్ 70 ఆన్ ద యాజ్ ద బేస్ ఈజ్ ఫుల్లీ టచింగ్ ద వర్టికల్ ప్లేన్. ఇది కూడా సేమ్ ఇందాకలాగే, బేస్ ఈజ్ ఫుల్లీ టచింగ్ ద వర్టికల్ ప్లేన్. సో సో దట్ టూ ఆఫ్ ఇట్స్ సైడ్స్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు హారిజాంటల్ ప్లేన్. సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బేస్ ఈజ్ ఫుల్లీ టచింగ్ ద వర్టికల్, అంటే ఇందాక సేమ్ ఇక్కడ ఎలా ఉందో, సో ఫుల్లీ టచింగ్, సో మొత్తం ఇక్కడ ఎలా టచ్ అయిపోయింది. సో మొత్తం బేస్ మొత్తం ఏముంది, వర్టికల్ ప్లేన్ మీదే ఉంది. సో ఇది ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, సైడ్స్, సో వన్ ఆర్ టూ ఆఫ్ ఇట్స్ సైడ్స్, ఏదో ఒక సైడ్ రెండు సైడ్లు మేకింగ్ 30 degrees టు విపి. సో మనకు అది ఇబ్బంది లేదు. సో మనం సో XY, సో మనకి ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది ఇది. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు 30 degrees హారిజాంటల్ ప్లేన్కి 30 degrees. సో హారిజాంటల్ ప్లేన్కి 30 degrees తీసుకోవాలి అంతే. సో 30 degrees ఇక్కడ పాయింట్ తీసుకుందాం. సో ఇది 30 degrees. సో సైడ్ కూడా మనకి సో 30 mm కాబట్టి, సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో పెంటాగనల్ పిరమిడ్, ఇది కూడా హెక్సాగనల్ పిరమిడ్. సో హెక్సాగనల్ పిరమిడ్, హెక్సాగనల్ పిరమిడ్. సో నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేస్తున్నాను కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. సో మీరు అది ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ మీరు డ్రా చేసుకోండి. సో దిస్ ఈజ్ ఏ, ఇది 30 degrees. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి 30 degrees అంతే. ఓకే, రెఫరెన్స్ లైన్ కొద్దిగా కిందకు పెంచుతున్నాను ఎందుకంటే ఇందాక రెఫరెన్స్ లైన్ టచ్ చేసాను, ఎందుకంటే దానికి ఎంత అబౌవ్ హెచ్పి అని కానీ మనకేమి ఇవ్వలేదు కాబట్టి. సో ఏదో ఒక రెఫరెన్స్ లైన్ నేను మామూలుగా తీసుకున్నాను. ఓకే, సో ఇది ఇక్కడికి 30 degrees తీసుకున్నాం. సో బేస్ మనకి సో 30 ఇచ్చాయి. సో ఇక్కడ ఇంకేముందండి, ఆటోమేటిక్గా మనం జస్ట్ సింపుల్గా ప్రొజెక్షన్స్కి ఎందుకు డ్రా చేసేది. సో ఇది మనకి ఇంకోటి పిరమిడ్ కాబట్టి, సో పిరమిడ్ కాబట్టి మీద నుంచి చూసినప్పుడు ఈ పాయింట్ కనిపిస్తుంది మనకి. సో ఈ పాయింట్, సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇది లైన్, సో లైన్. సో మీరు ఎగ్జాక్ట్ స్కేల్కి డ్రా చేస్తే సో డయాగ్రామ్ చాలా క్లియర్గా వస్తుంది. సో నేను ఓన్లీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ దీని మీద డ్రా చేస్తున్నాను కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నాయి. సో ఇదంతా హైట్ తీసుకుంటాం. సో ప్రిజం కాబట్టి ఇక్కడ వరకు తీసుకొస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఇవి డ్రా చేసేద్దాం. హైట్ మనకి ఎంత ఇచ్చాడు, సో హైట్ 70 అన్నాడు కాబట్టి యాక్సిస్ నుంచి సో 70 తీసుకుంటాం. దిస్ ఈజ్ 70. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ కాబట్టి ఈ లైన్ ఎలా తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటోమేటిక్గా సో మనకు కనిపించే లైన్స్, సో ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి కాబట్టి మనకి ఇవి డైరెక్ట్గా ఇలా డ్రా చేసాం.
ఎగ్జాక్ట్గా మీకు ఇలా వస్తుంది. కాకపోతే నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేయడం వల్ల మీకు, సో ఇది మనకి బేస్. సో ఇలా కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద ఎగ్జాగనల్ పిరమిడ్. సో బేస్ మనకి దేని మీద ఉంది, వర్టికల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి మనం ఇది దీనికి ప్రొజెక్షన్ ఇలా డ్రా చేస్తే, సో ఇది పైనుంచి ఇలా చూసినప్పుడు మనకి ఇలా వస్తుంది. వెరీ సింపుల్, ఇక్కడ చేయగలిగింది ఏంటంటే ఓన్లీ 30 డిగ్రీస్ ఇది పెట్టుకొని హెగ్జాగన్ మనం డ్రా చేసుకుంది సార్ పెంటా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏ పెంటాగనల్ పిరమిడ్, ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ చిన్నది ఏదో తేడా ఉంది. ఏ పెంటాగనల్ పిరమిడ్ ఆఫ్ బేస్ 35 mm, సో బేస్ 35 mm సైడ్ అండ్ యాక్సిస్ 70 mm లాంగ్. ఓకేనా, అండ్ యాక్సిస్ 70 mm లాంగ్. ఏ పెంటాగనల్ పిరమిడ్, పెంటాగనల్ పిరమిడ్ 35 mm సైడ్ అండ్ యాక్సిస్ హైట్ ఏమో 70 mm లాంగ్, హ్యాజ్ ఇట్స్ ఎపెక్స్ ఎపెక్స్ ఆన్ ద విపి. ఇక్కడ ఇక్కడ మనకి రెండు, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్, సో మనం దీన్ని ఏమంటున్నాం, దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్, సో దిస్ ఈజ్ ద ఎఫెక్స్ ఎఫెక్ట్స్ అని దీన్ని అంటాం మనం. ఓకే, సో ఎఫెక్ట్స్ అని అంటాం. ఇప్పుడు ఇందాక ఇచ్చిన ప్రాబ్లమ్స్ వరకు ఏమన్నాడు, సో బేస్ వర్టికల్ ప్లేన్ మీద ఉందని అన్నాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫెక్ట్స్ ఆన్ ద వర్టికల్ అంటే ఇది వర్టికల్ ప్లేన్ మీద ఉంది. ఇందాక ప్రాబ్లమ్స్లో మనకి బేసులు ఉన్నాయన్నాడు, ఇప్పుడేమో ఇది ఉందంటున్నాడు. సో దానికి దీనికి తేడా అంతే. ఓకే, సో 70 mm లాంగ్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ విపి, సో ఎఫెక్ట్స్ ఇది వర్టికల్ ప్లేన్ మీద ఉంది అండ్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ఇది ఇంకిదంతా మామూలు. ఏ కార్నర్ ఆఫ్ బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ గ్రౌండ్ అండ్ సైడ్ ఆఫ్ బేస్ ఈజ్ కార్నర్ ఎన్క్లైన్ టు ద గ్రౌండ్. సో మనకి హెచ్పికి 30 డిగ్రీస్, మళ్ళీ మనకి సేమే. కాకపోతే ఇక్కడ మీకు డయాగ్రామ్ ఏమవుతుంది, ఇలా అయింది. ఇంతకుముందు చూసారా, ఇంతకుముందు బేస్తో ఉంది, ఇది ఎఫెక్ట్స్ టచ్ అయింది. సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ ఇది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ డ్రా చేసినప్పుడు ఏం చేయాలి, సో వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్ సో 30 డిగ్రీస్ ఉంది. సో బేస్ సైడ్ 30 డిగ్రీస్ ఉందని చెప్పాడు, అంటే మనం ఇందాకలాగే సేమ్. సో మనం ఏం చేస్తాం, సో ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం డ్రా చేద్దాం. సో ఎక్స్వై లైన్, దిస్ ఈజ్ ఎక్స్వై లైన్. సో ఫ్రంట్ వ్యూ, డ్రా చేసినప్పుడు మనకి ఇందాక నేను చెప్పాను కదా, సో ఒక లైన్ మనం తీసుకుందాం 30 డిగ్రీస్ అని మనకు చెప్పాడు. సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ లైన్లో ఏదో పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి తీసుకొని ఒక పెంటాగన్ ఏ బి ఎంత మనకి సైడ్ ఎంత ఇచ్చాడు, సో సైడ్ మనకి 35 ఇచ్చాడు. సో 35 ఇప్పుడు పెంటాగన్ మనం డ్రా చేసేద్దాం. సో పెంటాగన్ మనం డ్రా చేస్తాం. ఓకే, ABCDE. ఓకే, పెంటాగన్ మనకి రెడీ అయిపోయింది. సో ఈ పెంటాగన్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పెంటాగన్ మనకు చేయాల్సింది, సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం ఎలా చూసినప్పుడు ఇది రివర్స్లో ఉంది కాబట్టి, ఇక్కడ ఇది ఉందని కాబట్టి ఇవన్నీ మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఇక్కడ దీనిలో మనకి ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. సో ఎందుకు ఈ స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, ఇవి మనకి కనిపిస్తున్నాయి, ఈ కార్నర్స్ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ డయాగ్రామ్కి వచ్చినప్పుడు చూడండి, ఇటు నుంచి మనం చూసినప్పుడు ఇది మాత్రమే బేస్ మాత్రమే కనిపిస్తుంది, ఈ లైన్స్ అన్నీ ఏవి కనబడవు. కాబట్టి మనం డాటెడ్ లైన్స్ పెట్టుకోవాలి, మనకి కనబడలేని లైన్స్ అన్నింటినీ కూడా డాటెడ్ లైన్ పెట్టాలి. సో డాటెడ్స్, సో ఇవి మనకి కనబడలేదు కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు టాప్ వ్యూ. సో మీకు టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అయిపోయింది కాబట్టి టాప్ వ్యూ. సో టాప్ వ్యూ మనకు తెలిసింది కదా, సో సింపుల్. సో ఇది యాక్సిస్ లైన్, ఇది యాక్సిస్ లైన్. సో మనకి యాక్సిస్ లైన్ తీసుకుందాం, హైట్ ఎంత ఇచ్చాడు 70. సో 70 mm హైట్ ఇచ్చాడు. సో హైట్ 70 mm తీసుకున్నాం. సో ప్రిజం కదా, సో డైరెక్ట్గా మనం ఇలా లైన్ లాగేస్తాం. సో ప్రిజం కాబట్టి, పిరమిడ్ కాబట్టి మనం డైరెక్ట్గా విత్డ్రా ద లైన్. సో ఉన్నవన్నీ కూడా మనకి పైనుంచి ఏమేమి కనబడుతున్నాయో
ఆ లైన్స్ ఇదొకటి ఇదొకటి కనిపిస్తుంది. ఆ రెండు మనం ఇక్కడికి ఇలా చేసేస్తాం. సో ఉన్నది ఏదన్నా అంట. సో దిస్ ఈజ్ ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడ చిన్న రాంగ్ చేశాను నేను, ఎందుకంటే సో ఇక్కడ రాంగ్ మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ రాంగ్ ఏంటి, బేస్ ఇట్ ఉంది, ఎఫిక్స్ ఇట్ ఉంది. ఓకే దిస్ ఈజ్ ద నేను చిన్న మిస్టేక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు నుంచి ఇటు చేయాలి ఇది, ఎందుకంటే సో దీని బేస్ ఫ్రంట్ టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, ఇది ముందుకు వచ్చింది. సో ఇక్కడ మనకి సో సో ఎలా ఉంది, ఎందుకంటే ఎఫెక్ట్స్ దేని మీద ఉందండి. సో ఇక్కడ ఎఫెక్ట్స్, సో ఎఫెక్ట్స్ మనకు దేని మీద ఉంది, వర్టికల్ ప్లేన్ మీద ఉంది. సో వర్టికల్ ప్లేన్కి టచ్ అయ్యింది. సో ఎలా మనం చూసినప్పుడు ఈ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఓకేనా. సో మీరు ఆ మిస్టేక్ ఐడెంటిఫై చేయగలగాలి. సో నార్మల్గా మనం ఏం చేసేస్తాం, సో నార్మల్గా ఇంతకుముందు డ్రాయింగ్స్ ప్రతీది కూడా బేస్ ఇట్ సైడ్ ఉంటుంది కాబట్టి, సో బేస్ ఇట్ సైడ్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మనం యాజ్ యూజువల్ మనకి ఇలా అలవాటు అయిపోతుంది. సో ఇలా అలవాటు అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఏమన్నాడు, సో ఎఫెక్ట్స్ వర్టికల్ ప్లేన్ మీద ఉందన్నాడు. ఎఫెక్ట్స్ వర్టికల్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఇప్పుడు రివర్స్లో వచ్చింది. సో ఏంది ఏంటి ఎలా వచ్చింది అన్నది కూడా మీరు సో క్లియర్గా చూడండి. ఎఫెక్ట్స్ ఎలా ఉంది, ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్లో ఇది 35 degrees ఉండాలి, అలాగే బేస్ కాదు ఆరిజిన్ వర్టికల్ ప్లేన్ మీద ఉన్నది ఎఫెక్ట్స్. సో ఇది మీరు ఒక తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఇది ఈ ప్రాబ్లమ్స్ మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes and share this